చప్పుచినే మంకీ సటిల్ చేతులకి వచ్చని ఎందుకు రాసుకుంటాయి? జిరాఫ్స్కి మనకి ఒక కామన్ ఫీచర్ ఉంది, అది ఏంటి? మనుషుల టీత్ స్ట్రాంగా, షార్ప్ టీత్ స్ట్రాంగా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి, నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ వన్, మన ఎన్వైరన్మెంట్ బాగాలంటే ఏం చేయాలి? మనం చెట్లు ఎక్కువ నాటాలి. సో మన చెట్లు నాటుతామా? అస్సలు నాటం. దానికంటే ముందు మన దాంట్లో కట్ చేస్తాం. సో స్క్విరల్స్ ఉన్నాయి కదా, స్క్విరల్స్ యాక్చువల్లీ యాక్సిడెంటల్గా మిలియన్స్ ఆఫ్ ట్రీస్ని ప్లాంట్ చేస్తాయి. ఎలా అని మీరు అడగచ్చు. అట్లా ఫుడ్ కోసం బీన్స్ అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న సీడ్స్, అవి దాచుకుంటుంది కొన్ని ఎక్కడ తువ్వు ఎక్కడ చెట్లు. సో అవి అది మర్చిపోతాయి యాక్చువల్లీ. సో మర్చిపోవడం వల్ల అవి పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతాయి. చూసారు కదా, స్క్విరల్స్ మనకంటే కొంచెం బెటర్, కనీసం యాక్సిడెంట్లు తెలిసినా తెలియకపోయినా అది హెల్ప్ చేస్తున్నాయి ఎన్వైరన్మెంట్కి. మనం తెలిసినా కూడా చెట్లు కట్ చేస్తున్నాం. సో ప్లాంట్ మోర్ ట్రీస్. ఫ్యాక్ట్ నెంబర్ 2, నైట్ టైం రెయిన్బో వస్తుందా? మీరు అడగచ్చు, రే నైట్ టైం రెయిన్బో రావాలంటారా ఎదవా అని నన్ను అంటారు. కానీ నైట్ టైం కూడా రెయిన్బో వస్తుంది. అంటే మూన్ ఉన్నప్పుడు దాన్ని రెయిన్బో అంటారు, మూన్ బో అంటారు. అది మ్యాక్సిమం వైట్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్ క్లౌడ్ లాగా అనిపిస్తుంది. అది కొంచెం రేర్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ టైం ఇప్పుడు కనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, జిరాఫ్కి మనకి ఒక కామన్ ఫీచర్ ఉంది. ఏడు జిరాఫ్కి మనకు కామన్ ఫీచర్ ఉందా అని మీరు అడగచ్చు. అవును, ఎక్కడేంటి? నెక్లో. నెక్లో నెంబర్ ఆఫ్ బోన్స్, మన నెక్లో నెంబర్ ఆఫ్ బోన్స్ రెండు సేమే. మామూలుగా జిరాఫ్ నెక్ ఏమో 6 feet ఉంటుంది. అరే 6 feet ఉంటుంది కదా, మందేమంత పొట్టుకుంటుంది, ఎలా ఉండొచ్చు అని మీరు అడగచ్చు. కానీ లోపలికి తీసి చూసారనుకోండి, సేమ్ నెంబర్ ఆఫ్ బోన్సే ఉంటాయి. అంటే దాని బోన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, మనకి కొంచెం చిన్నగా ఉంటాయి, కానీ సేమే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, పోలార్ బేర్ ఉంది కదా, అది చూడడానికి తెల్లకి కనిపిస్తుంది. కానీ ఇదని ఫర్ పీకేశారనుకోండి, వెనకాల బ్లాక్ కలర్ స్కిన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ బ్లాక్ అనేది కొంచెం బ్లాకిష్ బ్రౌన్లో ఉంటుంది స్కిన్. మామూలుగా దాని ఫర్ ఉంది కదా, ఫర్ అనేది యాక్చువల్లీ వైట్ కలర్ కాదు, ఇది హాల్లో క్లియర్గా ఉంటుంది. ఎలా క్లియర్గా ఉంటుంది కదా, లైట్ పడినప్పుడు ఆ లైట్ స్కాటర్ అవుతుంది, అది అందుకని మీకు వైట్ కలర్ కనిపిస్తుంది. కానీ అది వైట్ కలర్ కాదు, జస్ట్ క్లియర్. ఫ్యాక్ట్ నెంబర్ 5, కాఫీ హైపర్ యాక్టివిటీని పెంచుద్దని మీకు తెలుసు కదా. అది ఎవరు కనిపెట్టుంటారు అని నేను మిమ్మల్ని అడిగినాకో మీరు మనమే మనుషులే కనిపెట్టుంటా అని మీరు అంటారు. కానీ రాంగ్, గోట్స్ కనిపెట్టాయి ఎలా అని మీరు అడగచ్చు. ఎలా అంటే గోట్స్ ఒకసారి కాఫీ బీన్స్ తిన్నాయి, తిన్న తర్వాత కొంచెం ఓవర్గా బిహేవ్ చేసాయి. అంటే ఎక్కువ వరిసే విధంగా కాకుండా కొంచెం ఓవర్గా వేసి ఇంకా ఎక్కువ యాక్టివిటీ చూపించాయి. ఇది ఆ గోట్ ఓనర్ ఉన్నాడు కదా, గోట్లు కాపరి, ఆడ తెలుసుకున్నాడు. తెలుసుకుని అలా బర్డ్ స్ప్రెడ్ చేశాడు, అలా తెలిసింది కాఫీ వల్ల కొంచెం హైపర్ యాక్టివిటీ వస్తుంది అని. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన లివర్కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. దాన్ని మీరు 75% కట్ చేసి పక్కన డొనేట్ చేసినా అది మళ్ళీ దాని ఒరిజినల్ సైజ్కి వచ్చేస్తుంది. మన సంపూర్ణేష్ బాబు సినిమా చూసారు కదా, సంపూర్ణేష్ బాబుకి లవర్ కిడ్నీ దానం చేస్తుంది, కిడ్నీ. ఫ్యాక్ట్ నెంబర్ 7, పైరెట్స్ కంటికి కళ్ళగంత పెట్టుకుంటారు. ఎందుకని అడిగితే ఆడు కన్ను పోయిందేమో అని మీరు అంటారు. కానీ రాంగ్, ఆడి కన్ను పోవడానికి కాదు, యాక్చువల్లీ నైట్ టైం బాగా విజన్ కనిపించడానికి అని. మామూలుగా ఇప్పుడు ఆ కంటి మీద గంత ఉంది కదా, అలా పెట్టుకుని ఉంటారు వాళ్ళు. నైట్ టైం అయ్యేసరికి ఏంటంటే ఆ ఐ ప్యాచ్ని ఇలా ఇటు సైడ్ మార్చుకుంటారు. అప్పుడు ఏదైతే ప్యాచ్ పెట్టుకుని ముందు అయి ఉంది కదా, అది బాగా అలవాటు అయి ఉంటుంది లైట్ లేకపోవడం. సో అది ఈజీగా సెట్ అవుతుంది నైట్ టైం, సో బాగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనుషులు మామూలుగా 1 trillion స్మెల్స్ని డిటెక్ట్ చేయగలరు. చాలా ఇంప్రెసివ్గా ఉంది అని అనుకోవచ్చు. కానీ కుక్కలు మనకంటే 10,000 times ఎక్కువ స్మెల్స్ని డిటెక్ట్ చేయగలరు. ప్లస్ మామూలుగా మనం మన టీలో కాఫీలో కానీ కొంచెం టీ స్పూన్ ఆఫ్ షుగర్ ఉంటే మన స్మెల్ బట్టి మనం తెలిసిపోద్ది. కానీ కుక్కలు అయితే ఆ టీ స్పూన్ ఆఫ్ షుగర్ మీరు 1 million gallon ఆఫ్ వాటర్లో వేసినా కూడా దాన్ని పసిగెట్టగలరు. అట్లా ముక్క అంత స్ట్రాంగ్ మరి. ఫ్యాక్ట్ నెంబర్ 9, స్లాత్. ఇప్పుడు చూపిస్తాను వీడియో, అదే స్లాత్ అంటే మీరు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ స్లాత్ అంటే ఏంటో. ఇది ఒక యానిమల్. స్లాత్ ఈ యానిమల్కి దానికి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి 1 month పట్టుద్ది. ఎస్, 1 month. మామూలుగా తినేది లీవ్సే, ఆ లీవ్స్ కూడా దానికి ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండవు. సో దీనికి ఎనర్జీ కూడా సరిపోదు, అందుకే ఇది కొంచెం ఎప్పుడు లేజీగా బద్ధకంగా ఉన్నట్టు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు తెలుసా బనానాకి మనకి ఒక మంచి రిలేషన్ ఉంది. ఏంటంటే 60% డిఎన్ఏ మనం షేర్ చేసుకుంటాం. అవును, 60%. ఇది ఎలాగా అని అడిగితే నేను చెప్పలేను, దాన్ని తెలుసుకోవడానికి మీకు బయాలజీ రావాలి. అంటే డిఎన్ఏలో కోడాన్స్ జీన్స్ అని ఉంటే కొన్ని జీన్స్ మ్యాచ్ అవుతాయి అన్నమాట, అందుకే 60% ఉంది. అలా అనుకుంటే యాపిల్కి మనకి 40% ఉంది రిజెంబ్లెన్స్, చింపాంజీలకి మనకి 96%, పక్కన మనుషులకి అయితే 99.9% మ్యాచ్ అవుద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనుషులు టీత్ ఉన్నాయి కదా, అవి షార్క్ టీత్ అంతా స్ట్రాంగ్గా ఉంటాయి. రఫ్లీ అయితే షార్క్స్ ఉన్నాయి కదా, వాటికి 15 rows ఆఫ్ స్ట్రాంగ్ టీత్ ఉంటాయి ఒక పైన దవడ మీద, ఒక జాబ్ మీద. సో అవి పుట్టినప్పుడే వాళ్ళకి యాక్చువల్లీ టీత్ ఉంటాయి. సో ఈ పుట్టినప్పుడు కదా పక్కన నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటికి టీత్ అంటే, మనుషులకి అయితే టీత్ ఉండవు పుట్టినప్పుడు. సో మళ్ళీ వీళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ ఉంది షార్క్కి,
అట్లకి క్యావిటీ రాలంటే పొల్లి పుచ్చిపోవు, టీత్ నొప్పులు రావు అలాంటివి ఏముండవు. ఫ్యాక్ట్ నెంబర్ 12, మన హెయిర్ ఉంది కదా అది యాక్చువల్లీ వర్చువల్లీ ఇండిస్ట్రక్టబుల్. అంటే కాల్స్తే కాలిపోద్ది అది వేరే విషయం. మామూలుగా ప్రతి మనిషి యొక్క హెయిర్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే డిఎన్ఏ ఉంటుంది. ప్లస్ దానిలో మనం ఏదైతే వైటమిన్స్ తీసుకుంటాం, డ్రగ్స్, ఆల్కహాల్, ఇవన్నీ హెయిర్ అనాలిసిస్ ద్వారా కనిపెట్టచ్చు. ప్లస్ మనం వన్ స్టాండ్ అంటే ఒక్క ఎంటుక 3.5 ounces ఆఫ్ వెయిట్ని సపోర్ట్ చేయగలదు. అంటే మీరు అడగచ్చు ఔన్సెస్ అంటే ఏంటి అని. 1 ounce అంటే 28.3 grams అని, అంటే 3.5 ounce అంటే దాదాపు ఒక 100 grams. ఫ్యాక్ట్ నెంబర్ 13, హ్యూమన్ స్కెలిటన్ ఉంది కదా అది ప్రతి 10 ఇయర్స్కి రీజనరేట్ అవుతూ ఉంటుంది. అంటే సెల్యులర్ లెవెల్ వరకు చూసుకున్నారు అనుకోండి అలా రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో మన బాడీలో ఇప్పుడు బోన్స్ ఉన్నాయనుకోండి, అది కాంబినేషన్ ఆఫ్ కొత్తది పాత బోన్స్. సో ఎలాగో 10 ఇయర్స్ అయితే రీజనరేట్ అవ్వదు కదా, ఇప్పుడు ఇరిగిపోయిన ప్రాబ్లం లేదని అనుకుంటారేమో, కానీ ప్రాబ్లం ఉంటుంది, ఎరగొట్టుకోవద్దు బోన్స్ని. ప్లస్ మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు కాల్షియం ఎక్కువ తీసుకొలిసి కాల్షియం ఫుడ్ తినండి. ఫ్యాక్ట్ నెంబర్ 14, మంకీస్లో చపుచ్చిన్ అనే మంకీస్ ఉంటాయి, అవి అట్ల చేతుల్ని కాళ్ళని అట్ల ఉచ్చతో కడుక్కుంటాయి. ఎస్, అట్ల పీతో కడుక్కుంటాయి. ఎందుకు అని అడగచ్చు, ఏం లేదు, ఆపోజిట్ సెక్స్ని ఇంప్రెస్ చేయడానికి. ఎక్కడైనా ఆపోజిట్ సెక్స్ని ఇంప్రెస్ చేయడానికి మామూలుగా మనం పువ్వు అయినా ఇస్తాం, ఏదైనా గిఫ్ట్ అయినా కొంటాం, ఇది ఏమో వచ్చిపోసుకుంటుంది. కానీ నెక్స్ట్ టైం మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాత్రం స్నానం చేయండి, చేతులు మాత్రం కడుక్కోండి, కానీ ఉచ్చతో కాదు, వాటర్తో. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఆంఫిబియన్స్లో అంటే టర్టల్స్ ఉన్నాయి కదా, అవి యాక్చువల్లీ హైబర్నేషన్ టైంలో అట్లా హార్ట్ బీట్ చాలా తగ్గిపోద్ది, లంగ్స్ సరిగ్గా పనిచేయవు, ఊపిరి పీల్చుకోవడం కొంచెం ప్రాబ్లం అవుద్ది. మామూలుగా ఊపిరిలో పీల్చుకుంటుంది నోస్ట్రల్స్తో. సో హైబర్నేషన్ టైంలో కూడా నోస్ట్రల్సే ఉపయోగిస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ అది ఉపయోగిస్తుంది. అది ఏ ఉపయోగిస్తుంది అంటే దాని బట్ హోల్, ఎస్, ముడ్డి ఉపయోగిస్తుంది దాని ఊపిరి పీల్చుకోవడానికి. యాక్చువల్లీ ముడ్డి నుంచి గ్యాస్ బయటకు వెళ్తుందని మీకు తెలుసు, కానీ దీనిలో దీని కేసులో అయితే గ్యాస్ లోపలికి వెళ్తుంది, ఆ గ్యాస్ ఆక్సిజన్ అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ టైం ఇంకా మంచి ఫ్యాక్ట్స్ తీసుకొస్తాను. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి, దాన్ని ఆల్లో పెట్టుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. సో టేక్ కేర్, బాయ్.